विशुद्ध ज्ञान देहाय त्रिवेदी दिव्य चक्षुषे श्रेय प्राप्ति निमित्ताय नमः सोमार्दधारिणे सच्चिदानंद रूपाय विश्वोत्पत्यादि हेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजेतमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहावा पुत्रेति तन्मयतया तरवोभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्ण భగవానుడు ఏ సభలో కూర్చునేవాడు దానికి సుధర్మము అని పేరు. ఒకరోజు సుధర్మ అనేటువంటి సభలో ఆయన ఉండగా ఎవరో ఒక ఆయన వచ్చాడు. కొత్తవాడు, ఎప్పుడూ చూడలేదు ఆ ఊళ్ళో. ఆయన వచ్చాడు, చూడడానికి దేదీప్యమానంగా ఉన్నాడు, రాజసం ఉట్టి పడుతుంది. అలాంటి వాడు వచ్చి శ్రీకృష్ణుడితో ఏదో మాట్లాడాలండి. వాళ్ళు పంపించారు, సరే వెళ్ళండి, సభలో ఉన్నప్పుడు ఎవరైనా వెళ్ళి మాట్లాడవచ్చు. అలా వెళ్ళి మాట్లాడినప్పుడు ఆయన ఒక విషయం చెప్పాడు. అయ్యా, 20,800 రాజుల తరఫున నేను వచ్చాను. ఏమిటి 20,800 మంది? వాళ్ళందరికీ ఏం అవస్థ వచ్చింది? ఏమిటి అంతమంది కలిసి నా దగ్గరికి పంపించారంటే, ఆయన చెప్పాడు, ఏమి లేదు, జరాసంధుడు దిగ్విజయం చేశాడు. అంటే అన్ని దిక్కులను జయించాలనేటువంటి కోరికతో అన్ని చోట్లకి వెళ్ళాడు. అతని అధికారాన్ని అందరూ ఒప్పుకోవాలని శాసనం పెట్టాడు. ఎవరైతే కొంతమంది అలా ఎలా ఒప్పుకుంటామయ్యా, నీకు ధైర్యం ఉంటే యుద్ధం చేసి నీ విషయాన్ని సాధించుకోవాలి తప్ప ఇలా ఒప్పుకొని తీరాలి అంటే ఎలా కుదురుతుంది అని ఎదురు తిరిగిన వాళ్ళందరినీ చాలా కఠినంగా బంధించి అన్నం కూడా పెట్టకుండా జైల్లో పడేశాడు. అలా జరాసంధుడి కారాగారంలో 20,800 రాజులను బంధించాడు. తమరు ఏదైనా సన్నివేశాన్ని పురస్కరించుకొని ఒక నెపాన్ని సృష్టించి ధర్మాన్ని రక్షించేందుకై ఆ రాజులందరినీ విడిపించాలి. అలా చేయాలంటే జరాసంధ వధ తప్పదు. జరాసంధుని చంపితే గానీ అది అయ్యేది కాదు. కాబట్టి మహాత్మా జరాసంధ వధకు సంకల్పం చేయండి. అలా ఆయన చెప్తున్నంతలో నారద మహర్షుల వారు వచ్చారు. నారద మహర్షుల వారు వస్తే, అయ్యా మహర్షి, మళ్ళా దయచేశారు, మొన్న తిరిగింది సరిపోలేదా, మళ్ళా ఏముంది అంటే, లేదు లేదు, ఈసారి నేను కూడా దూతలాగే వచ్చానులేండి. ఏమిటి దూత, ఏ కారణం మీద వచ్చారు అంటే, మీ బంధువు యుధిష్ఠిర మహారాజు రాజసూయ యజ్ఞ సంకల్పం చేశారు, నన్ను ప్రార్థన చేశారు, వెళ్ళి శ్రీకృష్ణుణ్ణి మీరు ఆహ్వానం చేయండి, ఆయన లేకుండా నేను రాజసూయం చెయ్యను, ఆయన ఉంటేనే యాగం, ఆయన లేకపోతే ఏమీ చేయమన్నారు, కాబట్టి దానికి మిమ్మల్ని ఆహ్వానించేందుకు నేను వచ్చాను. శ్రీకృష్ణుల వారు కిరీటం తీసి స్థలం ఇచ్చే పెట్టి కూర్చున్నారు. ఒకవైపు ఆర్తరక్షణం, రెండవ వైపు ధర్మకార్య నిర్వహణం, ఈ రెండింటిలో ఏది ఫస్ట్ చేయాలి, ఏది సెకండ్ చేయాలి? ఆర్తుడైన వాడు వచ్చి ప్రార్థించాడు, రక్షించండి స్వామి, 20,000 మీ కొరకు ఎదురు చూస్తున్నారు, వాళ్ళను కాపాడాలా లేకపోతే ఈయన పిలిచిన ధర్మకార్యానికి వెళ్ళాలా? ఇదేమో ఈశ్వర కార్యం, అదేమో కరుణకు సంబంధించింది, ధర్మానికి సంబంధించింది. ఈ వికల్పం వస్తుండగా అక్కడి నుంచి ఉద్ధవుడు లేచాడు. ఉద్ధవుడు చాలా బుద్ధిమంతుడు, బాగా శాస్త్రాలన్నీ చదివినవాడు. ఆయన అన్నాడు, కృష్ణ, మీరు ఎందుకు అలా తలమీ చేయి పెట్టుకొని రెండు పనులుగా ఎందుకు అనుకుంటున్నారు? రెండింటినీ ఒకటే చేస్తే పోలేదా? రెండుగా ఉంటే ప్రయారిటైజేషన్ అవ్వాలి, కానీ మేక్ ఇట్ ఇన్ టు వన్ వర్క్ ఎలా చేస్తామయ్యా? ఒకటి ఎలా అవుతుంది? యుద్ధాన్ని చేయడము, యజ్ఞం చేయడం ఒకటి ఎలా అవుతుంది? చేసే యజ్ఞం ఏమిటి స్వామి? రాజసూయం. రాజసూయం చేయాలంటే ఊరికే వస్తువులు తెచ్చుకుంటే అయిపోతుందా? అవ్వదు. మరి ఏం చేయాలి ముందు? దిగ్విజయం చేయాలి. రాజసూయం ఎవరు పడితే వాళ్ళు, ఎప్పుడు పడితే అప్పుడు చేయలేరు. ఏ మహారాజు అయితే 4 దిక్కులను శాసించగలడో, ఏ మహారాజు ఛత్రఛాయలోకి 4 దిక్కులు వస్తాయో వాడే రాజసూయం చేయాలి తప్ప మిగతా వాళ్ళు చేయడానికి లేదు. కాబట్టి ఎలాగూ రాజసూయం కొరకు దిగ్విజయం చేయాల్సి ఉంది కదా. ఈ జరాసంధుణ్ణి దృష్టిలో పెట్టుకొని దిగ్విజయం ప్రారంభం చేద్దాం. తద్వారా జరాసంధ వధ అవుతుంది, రాజసూయం అవుతుంది. కాబట్టి దోనంకు ఏక్ బనాదేంగే, కొద్దిగా లౌక్యం వాడాలి కృష్ణ, ఏదైనా లౌక్యం చేయండి, పని అవ్వదు. ఆయన అన్నాడు, ఆహా, చక్కగా చెప్పారు, ఇంక నేను చూసుకుంటానని అటు ఆ దూతకి ఇటు నారదుల వారికి ఇద్దరికి చెప్పాడు, నేను వస్తున్నాను, పని చేస్తాను, జాగ్రత్తగా దగ్గరుండి చేస్తానని. ఆ తదనంతరం రాజసూయానికి పూర్వరంగం చాలా పెద్దది. పూర్వరంగం అంటే పని చేయడం, ముందు ప్రారంభమయ్యే ముందు చేసే పని చాలా పెద్దది, రకరకాల అంగములతో కూడినటువంటిది. అది యుధిష్ఠిరుడు ఒక్కడు చేయలేడు.
పైగా శ్రీకృష్ణుడు లేనిదే ఒక్కడు కూడా ముందుకు వేసే లక్షణం పాండవుల్లో ఎవరికీ లేదు. ఆయన నిలబడి ఓంకారం రాస్తేనే మిగతా పనులు చేస్తారు. యుద్ధంలో కూడా మీరు గమనించి చూస్తే శ్రీకృష్ణుడికి ఏ పాత్ర లేదు యుద్ధంలో, కేవలం రథం నడిపే పాత్ర. కానీ అటువైపుగా భీష్మాచార్యుల వారు శంఖాన్ని పూరిస్తే ఇటువైపుగా భీముడు పూరించాలి, కానీ శ్రీకృష్ణుడు శంఖాన్ని పూరించాడు. గుర్తుందా శ్రీమద్ భగవద్గీతలో అక్కడ చర్చ చేయాలి, మనం ఏదో కథ వినేస్తామా, బాగానే ఉంది శ్రీకృష్ణుడు ఏదో శంఖాన్ని పూరించాడు, పాంచజన్యం హృషికేశో దేవదత్త ధనంజయ శ్లోకాలు పాడుతున్నాం, కానీ ఈయన ఎవరు అసలు శంఖం పూరించడానికి? ఈయన ఊరికే రథం నడుపుకునేవాడు. అక్కడ కమాండర్ ఇన్ చీఫ్ శంఖాన్ని పూరించినప్పుడు ఇక్కడ కమాండర్ ఇన్ చీఫ్ ఆన్సర్ చేయాలి. అంతేగాని రథాలు నడుపుకునేవాళ్ళు, గుర్రాలని దుడిచేవాళ్ళు వీళ్ళు ఆన్సర్ చేయడం ఏమిటండి? అంటే వాళ్ళు యుద్ధాన్ని కూడా శ్రీకృష్ణుడి అనుమతితోనే చేస్తున్నారు తప్ప వాళ్ళ స్వ అభిప్రాయాన్ని అనుసరించి చేయట్లేదు. పాండవులు ఎందుకు గొప్పవాళ్ళు అయ్యారంటే వాళ్ళు ఏది చేసినా భగవంతుని ముందు పెట్టారు, మిగతా వాటిని తర్వాత పెట్టుకున్నారు. తమను తాము నెక్స్ట్ అన్నారు, ఈశ్వర ఈజ్ ఫస్ట్ అన్నారు. మనమేమంటున్నాం? కంప్లీట్ రివర్స్. కానీ వాళ్ళు అలా కాదు, ఆయన ముందుంటేనే పనిచేశారు. అందుకే సక్సెస్కి కారణం అది. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర, ఎత్ర పార్థో ధనుర్ధర ఎత్ర యోగేశ్వర కృష్ణ అని రివర్స్ చెప్పలేదు, స్ట్రైట్గా చెప్పారు. మొదలు శ్రీకృష్ణుడు ఉండాలి, తరువాత అర్జునుడు ఉండాలి. అంటే మొదలు ఈశ్వరుడు ఉండాలి, తదనంతరం నీ ప్రయత్నం ఉండాలి. ఈశ్వరుడు ఉండి ప్రయత్నం లేకపోయినా, ప్రయత్నము మాత్రం ఉండి ఈశ్వరుడు లేకపోయినా పని అవ్వదు. ఆ క్రమం కూడా ఎలా ఉండాలి? ఈశ్వరుడు మొదలు ఉండాలి, ప్రయత్నం తర్వాత ఉండాలి. ప్రార్థన మొదలు, ప్రయత్నం తర్వాత. ప్రార్థనతో ఏ ప్రయత్నం ప్రారంభమైనా అది శుభంగా నెరవేరుతుంది, అనుకున్న ఫలాన్ని ఇస్తుంది. అలా ఈ ధర్మరాజు ఏ విధంగానూ ఒక్కడుగు కూడా ముందుకు వేయడం తెలిసి భగవానుడు ఇంద్రప్రస్థానికి వెళ్ళాడు. మిగతా ఏర్పాట్లన్నీ పర్యవేక్షణ చేస్తూ ఉన్నాడు. ధర్మరాజు గారికి మన ఇప్పుడు అనౌన్స్ చేయాలి, ఏదో నలుగురిలోనే ఉంది రాజసూయం చేస్తున్నాము అని జనానికి అందరికీ తెలిసేలా చెప్పాలి. ధర్మరాజు ఒక పెద్ద సభ చేశాడు. ఆ సభలో భీష్మాది పెద్దల్ని ఇన్వైట్ చేశారు, ఇటువైపు నుంచి కౌరవుల్ని పిలిచారు, ఆ తర్వాత చుట్టూ ఉన్న సామంతులను వాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరికీ చెప్పాలి నేను రాజసూయం చేయదలుచుకున్నాను. కానీ ధర్మరాజు గారు ఏది గట్టిగా మాట్లాడరు, వారికి మాట్లాడే పద్ధతి బాగా తెలుసు. ఆయన ఏం చేశాడు, శ్రీకృష్ణుణ్ణి స్తోత్రం చేస్తున్నట్టు చేసి ఆ స్తోత్రము ద్వారా తాను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పాడు. చూడండి, అక్కడ కూడా తన డెసిషన్లా చెప్పలేదు, భగవానునే ముందు పెట్టి మాట్లాడాడు తప్ప ఏది తాను స్వయంగా నిర్ణయం చేసినట్టు చెప్పలేదు. క్రతురాజేన గోవింద రాజసూయేన పావనీ యక్ష్యే విభూతిర్భవత తత్సంపాదయన ప్రభో. హే ప్రభో శ్రీకృష్ణ, నేను యజ్ఞములన్నింటికీ రాజులాంటిదైనటువంటిది పరమశ్రేష్టమైనటువంటి రాజసూయాన్ని చేసి లోకపాలకులైన దేవతలందరినీ పూజించాలనేటువంటి కోరికతో ఉన్నాను. దేని కొరకు పూజించాలి? లోక కళ్యాణార్థమై లోకానికి శుభం కలిగే విధంగా ఈ మహత్తరమైన క్రతువును చేయాలనుకుంటున్నాను. ఈ కార్యము అకారాది క్షకారాంతము ప్రారంభము మొదలుగా పూర్ణమయ్యేంత వరకు మీరే దగ్గర ఉండి దాన్ని సఫలమయ్యేలా అనుగ్రహించవలసినదిగా ఈ పెద్దల సమక్షంలో మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అన్నాడు. పైకి ప్రార్థన, కానీ పెద్దలందరికీ తెలిసిపోయింది ఓహో ఇతను రాజసూయం చేయదలుచుకున్నాడు. రాజసూయం చిన్న చితకా యాగం కాదు, ఏదో టైంపాస్కి ఇంట్లో నలుగురు కూర్చొని స్వాహా స్వాహా అంటే అయ్యేది కాదు. దానికి బోల్డ్ అంత డబ్బు ఖర్చు అవుతుంది, ఏ క్రతువు అయినా కొంత ధనంతో కూడినటువంటిదే. అందుకే క్రతువులు అందరికీ చెప్పబడలేదు, ఎవరికి బాగా డబ్బుందో వాళ్ళనే చేయమన్నారు. వాళ్ళు చేస్తుండగా మిగతా వాళ్ళు వెళ్ళి ఏ సేవ చేయగలిగితే ఆ సేవ చేస్తే తత్ఫలం వాళ్ళకు కూడా వస్తుంది అన్నారు. అంతే తప్ప ప్రతివాడు రాజసూయం చేయండి అశ్వమేధం చేయండి అని చెప్పలేదు. వీళ్ళ దగ్గర ఉన్నది కాబట్టి వాళ్లకు ఉన్నటువంటి సంపదను యజ్ఞయాగములు చేయడం చేత అటు దేవతల తృప్తికి ఇటు మానవులకు రకరకాల దానాలు చేస్తారు, తద్వారా సమాజంలో లేని వాళ్ళందరికీ కావలసిన ఏర్పాట్లన్నీ చేయడానికి దీని ఒక నెపంగా స్వీకరించారు. అలా స్వామి నీ అనుగ్రహం చేత రాజసూయం చక్కగా జరగాలి. అందరూ మౌనంగా ఉన్నారు, ఎవ్వరూ ఆక్షేపణ చేయలేదు. ధర్మరాజు చెప్తున్నది మంచి మాటే కదా, కాబట్టి మేమందరం సహకరిస్తాం. శ్రీకృష్ణుడు అన్నారు, మరి రాజసూయం అంటే తమాషా కాదు, దిగ్విజయం చేయాల్సింది, ఎవరు చేస్తారు? నువ్వు వెళ్తే ఎక్కడా పనవ్వదు ధర్మరాజా, కాబట్టి నువ్వు ఇక్కడే కూర్చో, నీ తమ్ములందరినీ పంపించు, నాలుగు దిక్కులకి నలుగురిని పంపించు. అలా నలుగురు తమ్ములు నాలుగు దిక్కులకు వెళ్ళారు. వాళ్ళు ఎటు వెళ్తే అటు అన్నీ సాధించుకొని వచ్చేసారు. అందరి రాజులు వాళ్ళ పాదాక్రాంతులయ్యారు. అలా ధర్మరాజు గారి యొక్క సార్వభౌమత్వాన్ని అంగీకరించారు. అలా ఆయనే మహారాజు, ఆయన కింద మేమున్నామని అప్పుడే రాజసూయం చేయగలుగుతాడు ఆయన. కానీ ఒక్క చోట మాత్రం ఒకరితో ఇద్దరితో పనవ్వదని కృష్ణుడికి తెలుసు. ఆ ప్రాంతానికి మాత్రం ముగ్గురు కలిసి వెళ్ళారు.
మిగతా చోటుకి ఒక్కొక్కడు వెళ్ళి పని చేసుకుని వచ్చేసారు. అర్జునుడు ఒకవైపు, భీముడు ఒకవైపు, నకులుడు ఒకవైపు, సహదేవుడు ఒకవైపు వెళితే నాలుగు దిక్కులు జయించి వచ్చారు. కానీ మధ్యలో ఒక్కడు మాత్రం మిగిలిపోయాడు. అతన్ని జయించాలంటే ఒక్కరితో కాదు కాబట్టి భగవానుడు శ్రీకృష్ణుడు, అలాగే అర్జునుడు, అలాగే భీముడు ముగ్గురు కలిసి జరాసంధుడి దగ్గరికి వెళ్ళారు. ఎందుకంటే ముగ్గురు వెళ్ళి టెక్నిక్స్ ప్రయోగిస్తే తప్ప అతన్ని సంహరించడం కుదరదు. ఈ సన్నివేశం జరుగుతున్న తరుణంలో శ్రీ శుక యోగీంద్రుల వారు ఒక మాట అంటారు. ఇది మనం ప్రతిరోజు ఉదయం లేవగానే స్మరించుకోదగిన మాట. పరీక్షణ్ మహారాజుతో చెప్తున్నారు శ్రీ శుకుల వారు, యో నిత్యేన శరీరేణ సతాం గేయం యశో ధ్రువం నాచినోతి స్వయం కల్పః సవాచ్య శోచ్య ఏవ సః. నాయన, ఈ అనిత్యమైన శరీరంతో ఎవడైతే శాశ్వత యశస్సును సంపాదిస్తాడో వాడు మనిషి, కానీ మిగతా వాళ్ళంతా నరరూపంలో ఉన్న జంతువులు అనేశాడు. చాలామంది దేహము అధ్రువం అని తెలుసుకోరు. కొంతమంది తెలుసుకుని నిర్వేదానికి లోనవుతారు. ఏముందండి దేహం, ఓ రోజు వస్తుంది పోతుంది అంటారు. కానీ ఈ అధ్రువమైనటువంటి శరీరానికి ఒక ప్రయోజనం ఉంది. శరీరమాధ్యం ఖలు ధర్మ సాధనం ఇది. ధర్మ సాధనకి ఇది కావాలి. ఇలా అశరీరం, అనిత్యమైనటువంటి శరీరంతో మహాత్ముల చేత నిరంతరం గానం చేయబడే కీర్తిని గనక ఎవడైతే సంపాదించడో వాడు నిజంగా చచ్చినట్టు లెక్క. శుకులవారు అంటున్నారు, నిజంగా మరణించింది ఎవరంటే శరీరం పోయినవాడు కాదు, ఎవడి కీర్తి భూమి మీద మిగిలిలేదో వాడు మరణించాడు. కాబట్టి ఏడిస్తే వాడి కొరకు ఏడవాలి తప్ప కీర్తిని వదిలిపెట్టి వెళ్ళిన వారి కొరకు ఎప్పుడు ఏడవక్కర్లేదు. కారణం ఏంటంటే శరీరం అధ్రువం, కీర్తి ధ్రువం. అలా మానవుడు శరీర పోషణ కొరకై జీవితాన్ని గడపకూడదు. దేహంతో సత్కర్మాచరణ చేసి తమ కీర్తిని నిలబెట్టుకోవాలి. కీర్తిని నిలబెట్టుకోవాలంటే శిలా విగ్రహాలు పెట్టించుకోవడం అవి కాదు, మహాత్ములు గానం చేయాలన్నాడు. అందుకే సతాం గేయం యశో ధ్రువం. సతాం గేయం, సతాం అంటే మహాత్ములు, మహాత్ముల చేత స్మరింపబడే కీర్తి కావాలి. మహనీయులు స్మరించడం చేత పుణ్యం కలుగుతుంది. అలా ఎవరైతే శరీరం ఉండగా ధర్మకార్యము చెయ్యరో, నా చినోతి స్వయం కల్పః సవాచ్యః, ప్రపంచంలో ఎవడైనా నిందింపబడేవాడు ఉంటే వాడు. అంటే నింద, ఎంత నింద చేసినా వాడిని ఏం పాపం తగలదని అర్థం. రెండవది శోచ్యః, ఎవడి కొరకైనా ఏడవాలనిపిస్తే ఇలాంటి వాడి కొరకు ఏడవాలి. అవకాశం వచ్చినా సరే వాడు దాన్ని వినియోగించుకోలేదు. శరీరం అన్ని సామర్థ్యాలు కలిగి ఉన్నా కూడా ఇతరులకు సహాయపడడం దగ్గర ప్రారంభమైతే అనేక రూపాల్లో విస్తరించిన ధర్మాన్ని ఏనాడు అనుసరించలేదు. ఎంతసేపటికి ఒకే ఒక్క స్లోగన్, వీ టూ అవర్స్ టూ, దట్స్ ఆల్, మేమిద్దరం మాకిద్దరు, ఇంక ఇదే ప్రపంచం అనుకునేవాడు వాడి కొరకు ఏడవాలి. ఎందుకంటే వాడు బ్రతికి చచ్చిన వాడితో సమానం. ఎవరైతే శరీరాన్ని, ఈ అనశ్వరం, నశ్వరమైన శరీరాన్ని శాశ్వత కీర్తికై ఉపయోగిస్తారో అలాంటి వారికి చావు లేదయ్యా. ఎందుకంటే మహనీయులు వాళ్ళని స్మరిస్తూ ఉంటారు. అలా రంతిదేవుడు, హరిశ్చంద్రుడు, శిబి, బలి మొదలైన వాళ్ళు మరణించారా? మరణించలేదు అంటాడు సాక్షాత్ శుకాచార్యుల వారు. అంటున్నారు వాళ్లకు మరణం లేదు, వాళ్ళు మరణించలేదు, రానున్న రోజుల్లో కూడా మరణం లేదు. కారణం ఏంటంటే వాళ్ళ యశస్సు గానం చేయబడుతుంది. హరిశ్చంద్రుడి విగ్రహాలు ఎక్కడెక్కడ చూశారు మీరు? నాలుగు కూడల్లో పెట్టారా? శిబి విగ్రహం ఎక్కడుందండి? అయినా సరే తలుచుకుంటున్నాం. ఎవరు తలుచుకుంటున్నారు? మామూలు వాడు తలుచుకోకపోవచ్చు, కానీ ఎక్కడ భాగవతం అన్నా ఎవరి పేరు తలుస్తున్నారు? ప్రహ్లాదుల వారి విగ్రహం ఎక్కడన్నా ఉందా? కానీ ప్రజల హృదయంలోంచి ఆయన పేరును తుడవగలుగుతారా మీరు? ఇంకా లక్ష సంవత్సరాలైనా ఆ పేరు ఎక్కడ పోదు, అలాగే ఉంటుంది. అలా యశకాయముతో బ్రతికిన వాడే బ్రతికినట్టు తప్ప పాంచభౌతిక కాయంతో బ్రతికి ఉన్నవాడు బ్రతికున్నట్లే కాదు. కాబట్టి ధర్మకార్యము, ధర్మరాజు ఏదైతే సంకల్పించాడో అది సత్యం. ఎప్పుడైనా ధన సమృద్ధి కలిగిన తర్వాత అవకాశం వచ్చినప్పుడు ఇతరులకు ఉపయోగపడే పని గనక చేయకపోతే వాడు ధర్మాన్ని అతిక్రమించిన దోషం వాడికి కలుగుతుంది. ప్రతివాడికి దానం చేయాలంటే కుదరదు. ప్రతివాడికి ఏదైనా సత్కార్యం చేయాలంటే కుదరదు. కొంతమందికి హ్యాండ్ టు మౌత్ ఎగ్జిస్టెన్స్ ఉంటుంది, వాడేం సత్కార్యం చేయగలడు? కానీ ఉన్నవాడు ఎందుకు చేయకూడదు? ఉన్నవాడికి భగవంతుడు అవకాశం ఇచ్చాడు, చేయరాని ఆయన అని. కానీ ఆ హ్యాండ్ టు మౌత్ వాడు ఏమైనా చెయ్యాలని కనీసం కలలో అయినా ఆలోచిస్తాడేమో. ఈ జన్మ నేను ఇలా ఉన్నాను, వచ్చే జన్మలో ఏమైనా బాగుపడితే నేను ఏదైనా నలుగురికి ఉపయోగపడేది చెయ్యాలని వాడైనా అనుకుంటాడేమో, కానీ వీళ్ళు అసలు అనుకోరు. కాబట్టి ధనం ఉండడం చేత ధనం కాదు, ధనము ధనముగా సార్థకం అవ్వదు. ధనం ధర్మకార్యానికి వెళ్ళినప్పుడే సార్థకం. కాబట్టి అవకాశం ఉండగా సామర్థ్యము కలిగి కూడా అలాంటి పనులు, ధర్మకార్యాలు చెయ్యకపోతే వాడు జీవోత్సవంతో సమానమయ్యా. అధ్రువేణ ధ్రువం గతః,
హరిశ్చంద్రాది మహాత్ములు ఈ నశ్వరమైన దేహంతో ధ్రువపదాన్నే పొందారు. ధ్రువపదం అంటే శాశ్వత పదాన్ని పొందారు. కాబట్టి దేహాన్ని నిందించడం కాదు, జీవితాన్ని ఏడుస్తూ నిందించడం కాదు, నా బ్రతికి ఇలా ఉంది అలా ఉందని కాదు, అలా నిందించకూడదు. జీవితంలోని సౌరభాన్ని ఆస్వాదించాలంటే దాంట్లో సత్కర్మ అనేటువంటిది అనివార్యంగా కావాలి. వేర్ దెర్ ఈజ్ సత్కర్మ దెర్ ఈజ్ ఫ్రాగ్రెన్స్, వేర్ దెర్ ఈజ్ నో సత్కర్మ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ద పొజిషన్స్ యు ఆర్ యాక్చువల్లీ బరీడ్ అండర్ దెమ్, యూ కెనాట్ రియలైజ్ దాట్. కాబట్టి జీవితంలో ఉన్నటువంటి ఆ స్వీట్ స్మెల్ కనుక బయటికి రావాలంటే సత్కర్మ అనివార్యం, ఎవరి స్థాయిలో వారు చేయాలంటున్నాడు ఆయన. అలా ధర్మరాజు యజ్ఞం చేయాలనుకున్నది తన కీర్తి పైకి రావాలని కాదు, ధర్మరాజు ఏదో చేసి నన్ను మించినవాడు లేడు నేనే సార్వభౌముడిని చెప్పుకునేందుకు కాదు, తద్వారా లోక సంగ్రహణార్థం లోక సంగ్రహం చేయాలనే ఉద్దేశంతో చేశాడయ్యా. కాబట్టి ఆయనలా రాజసూయం అందరూ చేయకపోవచ్చుగాక, వారి సామర్థ్యాన్ని అనుసరించి వాళ్ళు చేయాల్సిందే. ఇది హిందూ జాతిలో మొట్టమొదటి నుంచి వస్తున్న సిద్ధాంతం. నిజంగా దానం అంటే హిందువుల్ని చూసి నేర్చాను. పూర్వం అలా ఉండేది, హిందువుల జీవితం అంతా అలా ఉంది. మహాత్ముల జీవితం కొద్దిగా ఏదైనా డబ్బు వస్తే దాన్ని యజ్ఞ యాగాదుల పేరుతో ప్రజలకు అందరికీ ఉపయోగం అయ్యేలా దానం చేశారు. అలా ఎవడి స్థాయిలో వాడు ఇది చెయ్యకపోతే ఉత్తమ గతి లేదు. వేదాంతానికి రావాలన్నా కూడా కొన్ని సాధనలు చేయాల్సి ఉంది, అందులో కూడా దానం ముఖ్యం. ఎవరు చెప్పారండి వేదాంతానికి దానానికి ఏం సంబంధం? తైత్రీయంలో ఏం చెప్పారు? ఆచార్యాయ ప్రియం ధనం ఆహృత్య అనుంది. అంటే మొదలు ఆచార్యుడికి డబ్బు ఇవ్వాలి బాగా. అది ఎందుకండి మొదలు ఎందుకు ఇవ్వాలి? మొదలే ఇవ్వకపోతే నీలో లోభం ఉన్నట్టు తెలిసిపోయింది. లోభం ఉన్నవాడికి వేదాంతం ఎక్కడ అంటుతుంది? వేదాంతం రావాలంటే సర్వసంగాన్ని వదిలిపెట్టగలిగిన ధైర్యం కావాలి. అది ఉందో లేదో ఎప్పుడు తెలిసేది? కాబట్టి మనలో మన జీవితంలో సత్కర్మాచరణ చేయకపోతే ఏదో మిస్ అవుతున్నామనే బాధ ఎప్పుడూ కలుగుతూ ఉండాలి. అంతేగాని సినిమా చూడలేకపోయానే అనే బాధ కలగడం, లేదా బంధువులు నన్ను గౌరవించట్లేదే, ఈ బాధలు బాధలు కాదు. ప్రతిరోజు ఇది అలవాటు చేసుకోండి, ఇఫ్ ఐ హ్యావ్ నాట్ డన్ సమ్ గుడ్ వర్క్ టుడే దెన్ ఫీల్ దట్ యు హ్యావ్ మిస్డ్ సంథింగ్. అలాంటి అలవాటు కావాలి. మంచి పని చేయని రోజు వ్యర్థమైపోయింది అనే బాధ ఏ రోజు కలుగుతుందో ఆ రోజు ఇవన్నీ చేయగలరు. అలాంటి భావాలను పెంపొందించుకోవాలని సాక్షాత్ సుఖయోగీంద్రుడు వారు చెప్తున్నారు. దిగ్విజయంలో భాగంగా జరాసంధుడి దగ్గరికి ముగ్గురు వెళ్ళారు, భీముడు అర్జునుడు కృష్ణుడు. జరాసంధుడిని డైరెక్ట్గా కలవలేదు, అక్కడ కూడా కొంత లౌక్యాన్ని ప్రదర్శించారు. కారణం ఏంటంటే శ్రీకృష్ణుడు వచ్చాడని తెలిస్తే జరాసంధుడికి మళ్ళా కోపం వస్తుంది, ఆ క్రోధంలో మళ్ళా దిగ్విజయం అంతా కింద మీద అవుతుంది. కాబట్టి బ్రాహ్మణ వేషాలు వేసుకున్నారు, చక్కగా విభూతి పెట్టుకున్నారు, అలాగే పంచగట్టుకున్నారు, అలాగే ఉత్తరీయాలు వేసుకొని వెళ్ళారు. అక్కడ సైనికులు ఆపారు, ఏ ఎవరయ్యా మీరు? ఆ జరాసంధుడి మహారాజు గారిని కలవాలి, ఏదో యాచించడానికి వచ్చాము, ఏముందండి. వాళ్ళకు కూడా కొంత గౌరవం ఉండేది, దాన ధర్మాలు వాడు ఎంత క్రూరుడైనా అవి చేసేవాడు. సరే సరే మీరు వెళ్ళొచ్చు, లోపలికి వెళ్ళి కలవండి. అక్కడికి వెళ్ళాక ఏం కావాలో అడగండి, ఇస్తానన్నాడు జరాసంధుడు. అలా కాదు, మీరు మొదలు ఇస్తానంటేనే మేము చెప్తాం, ఫస్ట్ కమిట్ అవ్వండి, ఇచ్చి తీరుతానని మాట అంటే చెప్తాం. ఆయనకు ఆల్రెడీ వీళ్ళ లక్షణాలు చూస్తుంటే ఇది బ్రాహ్మణ లక్షణంలా కనిపించట్లేదు, ఎందుకంటే వాళ్ళ శరీరాలు అలా ఉన్నాయి. రెండవది బాణాలు వేసి వేసి చేతులకు ఘాట్లున్నాయి, ఈ కత్తులు బట్టి బాణాలు పట్టినప్పుడు చేతులు కోమలంగా ఉండవు కదా, కాబట్టి ఆ లక్షణాలన్నీ చూస్తున్నాడు అతను. బాణపు ఘాట్లున్నాయి, ఆ త్రాడు లాగి లాగి ఇదంతా కాయగాసిపోయింది, బాగా గట్టిగా అయిపోయిన చేతులు చూస్తున్నాడు, ఒకవైపు కత్తిని పట్టిన గుర్తంతా పైన ఉంది. ఇవి చూసి వీళ్ళు ఎక్కడ బ్రాహ్మణులు అని డౌట్ వస్తోంది లోపల, కానీ వేషం వేసుకొచ్చారు కాదు అనడానికి కూడా లేదు. కాబట్టి ఈసారి రెండవ మాటతో ఆయనకు ధైర్యంగా అనిపించింది, కరెక్టే నేను అనుకున్నది, వీడు బ్రాహ్మణుడు కాదు. కారణం ఏంటంటే మీరు ఇస్తానంటేనే మేము చెప్తామన్నారు. సరే మరి వేషాన్నైనా గౌరవించక తప్పదు, సరే ఇస్తా అని చెప్పండి అనగానే భగవానుడే మాట్లాడాడు. మిగతా ఇద్దరికి అడగడం తెలియదు, నాగ్గా అడగాలి అనే శ్రీ భగవాను వాచ యుద్ధం నో దేహి రాజేంద్ర. ఓ మహారాజా, మాకు యుద్ధ భిక్ష కావాలి, మీ మిగతా ఏం అక్కర్లేదు, అన్నానికి లేక రాలేదు, మేము బోల్డ్ అంత అన్నం అంతా ఉంది మా దగ్గరే, మేమే ఇవ్వగలం నలుగురికి, మాకు కావాల్సింది యుద్ధ భిక్ష. ద్వంద్వశో యది మన్యసే యుద్ధార్థినో వయం ప్రాప్త రాజాన్యా నాన్యకాంక్షిణ నా అన్యకాంక్షిణ, మాకు ఇంకోటి అక్కర్లేదు, నీతో యుద్ధం చేయాలి. ఆయన ఇంకా ఆశ్చర్యంగా చూస్తున్నాడు, నాతో యుద్ధం చేస్తానని భిక్ష అడుగుతున్నారు, యుద్ధ భిక్ష అని. ఇంతకీ తమరెవరు అనుకుంటే వాస్తవం చెప్పేశాడు, మేమెవరం బ్రాహ్మణం కాదు, మేము క్షత్రియులం. అసౌ వృకోదరహ, ఇక్కడ కూర్చుంది ఎవరో తెలిసినా సాక్షాత్ భీముడు. పార్థస్తస్య భ్రాతుర్ అర్జునో హ్యయం, అతని తమ్ముడు అర్జునుడు ఇతను. మరి ఇంతకు నువ్వెవడివి? అనయోర్ మాతులేయం మాం, వాళ్ళిద్దరి మామ కొడుకు నేను.
కృష్ణం జానీహితే రిపుం, నీ పాత శత్రువుని నేను అని చెప్పాడు క్లియర్గా. నీ ఐఎమ్ యువర్ గుడ్ ఓల్డ్ ఎనిమీ జా రిపుం కృష్ణం అనగానే ఆయన ఒక పెద్ద నవ్వు నవ్వాడు. నువ్వు ఏదో ఈ వెన్న దొంగతనాలు ఇవే అనుకున్నాను, ఇలా మోసాలు కూడా చేస్తావు నువ్వు. ఆయన్నాడు, నా మోసం చేయడమే నా పని. ఫస్ట్ నుంచి అందరిని మోసం చేయడం వల్లే జగత్తు ఉంది, లేకపోతే జగత్ ఎక్కడ ఉంటుంది. కాబట్టి మై వెరీ ఎజెండా ఇస్ టు చీట్ అదర్స్. సరే ఏదైతేనేమి కానీ మరి మాట ఇచ్చాడు, ఇచ్చి తీరుతానన్నాడు కాబట్టి సరే. కానీ నేను యుద్ధం చేస్తానని కానీ ఎవరితో చేస్తానని చెప్పలేదు కదా. ఈ కృష్ణుడితో నేను యుద్ధం చెయ్యను, ఎందుకంటే నన్ను చూసి పారిపోయి సముద్రంలో ఇల్లు కట్టుకొని బ్రతుకుతున్నాడు. ఇలాంటి పిరికి పందుతో ఎవడు యుద్ధం చేస్తాడు? ఒకవేళ ఆయన కాలు దువ్వి వచ్చినా కూడా నేను శస్త్రాలు వదిలేసి నిలబడతానే తప్ప ఈ పిరికి పందుతో యుద్ధం చేయను. కృష్ణుడు అన్నాడు, అమ్మయ్యా బ్రతికిపోయాను. అలాగే అర్జునుడు పిల్లోళ్ళలాగా ఉన్నాడు, వీడిని ఏం చంపుతాం, ఎందుకంటే నేను ఒక గుద్దు గుద్దితే చావడం ఖాయం, కాబట్టి అర్జునుడితో కూడా చేయను. కాబట్టి ఇతనెవరో కొద్దిగా గట్టిగా కనిపిస్తున్నాడు, ఈ భీముడితో నేను యుద్ధం చేస్తాను. మీ ఆయుధాలు ఏవేనా అడిగాడు. జరాసంధుడు కూడా అంతో ఇంతో మంచివాడు, చూడండి మీ ఆయుధాలు ఎక్కడా, మాకు ఆయుధాలు ఏముందా, బ్రాహ్మణ వేషం వేసి ఆయుధాలు తెస్తారా ఎవరైనా. సరే నేనే ఆయుధం ఇస్తానని ఇచ్చాడు పాపం. భీముడికి ఒక గద ఇచ్చాడు, అతను తీసుకున్నాడు. తీసుకొని మా రాజమహల్లో కాదు యుద్ధం, ప్రజలందరూ చూస్తుండగా బయట చేద్దాం, ఎందుకంటే నిన్ను చాలా గొప్పవాడు అనుకుంటారు జనం. శ్రీకృష్ణుడు అంటే అది, శ్రీకృష్ణుడు అంటే ఇదని మా ఊళ్ళో కూడా నీ అభిమాన సంఘం అది ఉంది. వాళ్ళందరినీ పిలుస్తాను, వాళ్ళ ముందు నీ జిత్తులన్నీ బయటకు తెలియాలి, లేకపోతే నిన్ను ఓ దేవుడిని పూజిస్తున్నారు అందరూ. సో ఐ వాంట్ టు షో వాట్ యు ఆర్ రియలీ. కాబట్టి వీ విల్ గో అవుట్ ఇన్ టు ద పీపుల్ అండ్ దేర్ వీ విల్ హ్యావ్ ద ఫైట్. ఓకే అని మొత్తానికి అక్కడికి వచ్చారు. అలా భీముడికి జరాసంధుడికి 27 రోజుల పాటు యుద్ధం నడిచింది. 27 రోజులు, ఒకటి కాదు రెండు కాదు, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా యుద్ధం నడిచేది. సూర్యాస్తమయంలో యుద్ధ విరామం, ఆ తర్వాత నలుగురు కలిసి ప్యారిస్కి వెళ్ళేవాళ్ళు, మళ్ళీ నలుగురు తినేవాళ్ళు, చక్కగా ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు, మళ్ళీ ఉదయం వచ్చి కొట్టుకునేవాళ్ళు. అంటే అప్పట్లో యుద్ధనీతి కూడా అలా ఉండేది, ఏదో క్రోధంతో కొట్టుకునేవాళ్ళు కాదు, పద్ధతిని అనుసరించి ఏదైనా దేర్ వాజ్ సమ్ నియతి, ధర్మశాస్త్రం చెప్పినట్టే గొడవలు పెట్టుకున్నారు. అలా 27 రోజుల తర్వాత ఒకరోజు భీముడు వచ్చాడు, కృష్ణ ఇతన్ని జయించడం నా వల్ల కాదు, ఎందుకంటే 27 రోజుల పాటు నాతో పోరాడాడంటే గెలిచినట్టే లెక్క, ఎవడు సామాన్యుడు నాతో ఇన్ని రోజులు నిలబడలేడు, ఎన్ని రకాల ప్రహరాలు చేస్తున్నా, ఎన్ని రకాలుగా గదా ప్రహరణం చేస్తున్నా తప్పించుకుంటాడే తప్ప ఆయన ఒంటి మీద ఒక్క దెబ్బ పడట్లేదు. కాబట్టి ఐ థింక్ ఇతన్ని గెలవడం అంత సులభం కాదు. కృష్ణుడు అన్నాడు, అప్పుడే ఎందుకు అలాంటి నిర్ణయాలకు వస్తావు, చూద్దాం రేపు, ఇంకో రోజు ఉంది కదా, రేపు సంగతి చూసి ఆలోచిద్దాంలే. ఆ తర్వాత తదనంతరం రోజు కూడా యుద్ధం ప్రారంభమైంది. భీముడిలో ధైర్యం పోతోందని గ్రహించిన వాడై మొత్తానికి దిగ్విజయం చేయక తప్పదు, రాక్షస సంహారం చేయాల్సిందని వాళ్ళిద్దరూ తిరిగి తిరిగి కొట్టుకుంటుండగా ఎప్పుడు జరాసంధుడి వీపు తన వైపై భీముడు తనకు అభిముఖంగా కనిపిస్తున్నాడో అక్కడ పక్కనే ఏదో చిన్న గడ్డి ఉంటే దాన్ని తెంపి ఇలా రెండుగా చీరి చూపించాడు. ఎందుకంటే ఈ గదలతో వీటితో వీడు చావడు కాబట్టి అక్కడ ఏదో గడ్డి పెరిగి ఉంటే ఆ గడ్డిని తృణాన్ని తీసుకొని రెండుగా ఇట్లా చీల్చాడు. భీముడికి అర్థమైంది, భీముడికి మొదటి నుంచి ఇవి కొంచెం అలవాటున్నాయి, ఆయన ఏదైనా సిగ్నల్ ఇస్తే దాని ప్రకారంగా నడుచుకునే అలవాటు చిన్నప్పటి నుంచి ఉంది ఆయనకి. దాంతో గద పక్కన పడేసి ఇతన్ని కింద పడేసి జరాసంధుడిని ఒక కాలు మీద పెట్టి వాడి కాలు మీద ఇంకో కాలు అలా లాగితే రెండు ముక్కలు అయిపోయింది వాడి శరీరం. ఆహా చేసేసానని అలా పడేశాడు. కానీ వాడు పుట్టడమే అలా పుట్టాడు. జరాసంధుడు పుట్టిందే రెండు ముక్కలుగా పుట్టాడు. జరా అనేటువంటి రాక్షసి తన మాయతో కలిపింది జరాసంధ. ఈసారి అలా పడేస్తూనే మళ్ళా దగ్గరికి వచ్చాయి. ఏమిట్రా అంత ఈజీగా నన్ను చింపేస్తే, పేపర్ అనుకున్నాను ఏమిట్రా చింపితే అయిపోవడానికి, నన్ను ఎవడేం చేయలేడని మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయింది. ఇతనికి ఇంకా గుండె పగిలిపోయింది, కాకపోతే ఇంక వీడిని చంపడం ఎవడి వల్ల కాదు, రెండు ముక్కలు చేసి అవతల పడేస్తే మళ్ళీ అతుక్కుంది వచ్చి. ఈసారి కృష్ణుడు మళ్ళా ఇటువైపు, ఎప్పుడైతే భీముడి ముఖం ఇటువైపు తిరిగిందో ఇతని వైపు ఉందో దాన్ని అలా చింపి దాన్ని రెండు ముక్కలుగా చీల్చి ఒకటి ఇటు పడేశాడు. అంటే హింట్ ఇచ్చాడు, ఒకవైపు వేయకు, దాన్ని అటు దీన్ని ఇటు వేయి, అప్పుడు రెండు అతుక్కో ఇంకా. అలాగే శ్రీకృష్ణ భగవానుడు ఎలాగైతే దాన్ని అలా చీల్చి ఒకటి ఇటు వేశాడో ఇతను జరాసంధుడి దేహాన్ని మళ్ళా ముక్కలుగా రెండు ముక్కలుగా చీల్చి స్ట్రైట్గా పడేయలేదు, ఒక ముక్క అవతలికి ఒక ముక్క యువతలికి వేస్తే అవి ఎంత వచ్చినా ఇంక అతుక్కోలేదు. ఆ రకంగా జరాసంధుడిని పూర్తిగా నాశనం చేశాక శ్రీకృష్ణుడు, పార్థుడు, ఆ తర్వాత ఈ భీముడు, వీళ్ళందరూ ప్రజలందరూ ఆహా ఓహో అని చూస్తుండగా అందరూ మెచ్చుకున్నారు. పరమానందం అయిపోయింది, రాక్షసుడి బాధ నుంచి కాపాడారని మెచ్చుకున్న తర్వాత అక్కడ రాజధానిలో రాజును ఎవరిని పెట్టాలి? ఈ జరాసంధుడి పుత్రుడు సహదేవుడు అని ఒకడు ఉన్నాడు,
పాండవుల్లోని సహదేవుడు కాదు, ఆయన కుమారుడికి కూడా ఆ పేరుంది. సహదేవుడికి రాజ్య పట్టాభిషేకం చేశారు. సహదేవుడు అన్నాడు, స్వామి తమరు ఎలా చెప్తే నేను అలా నేర్చుకుంటాను. ఆ తర్వాత ఇంకా ఆయన అన్నాడు, నువ్వు మంచిగా ధర్మయుతంగా రాజ్యం చేయి, నేను చెప్పినట్టు వాడు చెప్పినట్టుగా చేయాల్సింది, ధర్మం ఎలా ఉంటే అలా నడుచుకో. సరే మొదలు అక్కడ జైల్లో చాలామందిని మీ నాన్న బంధించాడు, వాళ్ళందరినీ విడిపిద్దామని అక్కడికి వెళ్ళి 20,800 మందిని విడిపించారు. వాళ్ళందరి పరిస్థితి ఎలా ఉందంటే మహారాజు అని చెప్పినా నమ్మే పరిస్థితి లేదు, అలా క్షీణించిపోయారు. ఏరో ఆ కట్టిన బట్టలు అలాగే ఉన్నాయి, అన్ని రోజుల నుంచి బట్టలు విడిచి స్నానం చేసే అవకాశం లేదు. హిట్లర్ కాన్సన్ట్రేషన్ క్యాంప్ లాంటి పరిస్థితే, బట్టలు మార్చుకోవడం లేదు, స్నానాలు లేవు, భోజనం కూడా అదే చివరికి. కృషించిపోయారు, రాజసం అంతా పోయింది. వాళ్ళందరినీ విడిపించాక వాళ్ళందరూ కలిసి చేతులు జోడించి ప్రార్థించారు, కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః.